దేవరా మూడో సాంగ్ లో ఐటమ్ సాంగ్ తో సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వబోతుందట. సాయి పల్లవి తనకు ఎంత పెద్ద హీరో అయినా సరే అవసరం లేదు, తనకు నచ్చితేనే చేస్తుందని చాలా సార్లు చెప్పారు. సో తాజాగా ఇప్పుడు దేవర సినిమాకి సంబంధించి ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో దేవరలో హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఎప్పుడు ఎన్టీఆర్ తో డాన్స్ చేస్తానని ఎదురు చూసేదానని. ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కి మరి పర్మిషన్ వచ్చింది. దీన్ని ఐటమ్ సాంగ్ అనడం కరెక్ట్ కాదు, స్పెషల్ సాంగ్ అని చెప్పాలి. సో ఎన్టీఆర్ తో డాన్స్ చేసేటువంటి ఫీల్ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్క హీరోయిన్ ఆయనతో నటించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అని ఖచ్చితంగా ఇది లైఫ్ టైం అయితే అనుభూతి ఉంటుంది. సో ఫుల్ లెంగ్త్ లో ఎన్టీఆర్ తో యాక్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హీఈస్ నాట్ ఓన్లీ అ డాన్సర్, హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. సో అలాంటి యాక్టర్ అయితే నేను చూసింది లేదు. సో ఇన్ని రోజుల్లో విన్నాను, కానీ ఆయనతో కలిసి డాన్స్ చేసిన అనుభవం మాత్రం వేరే లెవెల్ అంటూ చెప్తోంది సాయి పల్లవి. సో దేవరా సినిమాకి ఎంతో అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు అనిరుద్ధ్. ఫస్ట్ వచ్చిన ఫియర్ సాంగ్ మరి సోసో అన్నారు, తర్వాత అదే చాట్ బాస్టర్ లిస్ట్ లో మారింది. ఆ తర్వాత వచ్చినటువంటి మరి లేటెస్ట్ గా వచ్చిన చుట్టమల్లే సాంగ్ గురించి కూడా అలాగే అన్నారు. కానీ ఇప్పటికీ ఎవరు ఫస్ట్ సాంగ్ పెట్టాలన్నా దాని గురించే ప్రిఫర్ చేస్తున్నారు, అలా అడిక్ట్ అయిపోయారు ఆ పాటలకి. ఇప్పుడు వచ్చే మూడవ పాట అద్దర కొట్టేటువంటి డాన్స్ నంబర్ అని. సో ప్రముఖ డాన్స్ ఒక యాక్ట్రెస్ సాయి పల్లవి అందులో మన ఎన్టీఆర్తో పాటు స్టెప్పులు వేయబోతోందని తెలిసి అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. నిజంగా ఇలాంటి ట్విస్ట్ అయితే అసలు ఊహించలేదని, చాలా సూపర్ అని ఎన్టీఆర్ సాయి పల్లవి కాంబో కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు ఆడియన్స్. మరి ఇదే కనుక నిజమైతే ప్రేక్షకులకి తెర మీద పండుగే.